అర్థం చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు చెల్లిస్తున్నాం. గతించిన 2016 సంవత్సరం అంతయు అపారమైన మీ మహాకృపలో మమ్మలను కాపాడి ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి ఈ దినమందు ఈ రాత్రి కాలమున మీ పిల్లలంగా ఈ స్థలములో కూడి అమూల్యమైన మీ మాటలు వినే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఇంతవరకు జరిగిన కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి మీ కుమారుని ద్వారా వినిపించిన మంచి సంగతులను బట్టి వందనాలు. మరికొన్ని మాటలు మేము వినబోచుండగా తోడుగా ఉండి సహాయం చేయండి. వినబడుతున్న ప్రతి మాటను మంచి మనసుతో మీ పిల్లలు స్వీకరించి ఆ మాటల ప్రకారంగా వారి జీవితాన్ని క్రమపరుచుకొని నీవు కోరుకున్న విధంగా ఈ లోకంలో బ్రతికి మీ చెంతకు చేరే భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మంచి విషయాన్ని రాత్రి మనం నేర్చుకుందాం. యేసుకు శిష్యులవ్వడం ఎలా, యేసుకు శిష్యులవ్వడం ఎలా అనే ఒక మంచి సందేశాన్ని ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథములో నుండి మనం ఆలోచిద్దాం. ప్రియులారా, ఈ భూమి మీదకు దేవుడు మనల్ని పంపించాడు. తల్లి గర్భంలో ఆయన మనకు చక్కని రూపాన్ని ఏర్పరచి తల్లి గర్భములో నుండి ఈ లోకానికి పంపించాడు. పంపిన దేవుడు మన పట్ల ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలు, ఎన్నో కోరికలు మన పట్ల ఆయన కలిగి ఉన్నాడు. ఒక మాటతో చెప్పాలంటే ఆయన కోరికలు మనం తీర్చడానికే ఆయన చేత చేయబడ్డాం. ఈ లోకంలో మనం పుట్టాము. ఎవరైనా ఒక మనిషి ఒక వస్తువును తయారు చేశాడంటే ఆ వస్తువు తనకు ఉపయోగపడే విధంగా ఉండాలి, అందుకే వస్తువును చేస్తారు. దేవుడు కూడా మనలను 9 మాసాలు తయారు చేశాడు, కలుగు చేశాడు. మనలను మనకి చక్కని రూపాన్ని ఇచ్చాడు. ఎందుకు మనకి ఈ రూపాన్ని ఇచ్చాడు దేవుడు? ఎందుకు ఈ లోకానికి మనలను పంపించాడు? ఎందుకు మనకి ఆయుష్కాలం ఇవ్వబడింది అంటే దేవుని కోరికలు మనం నెరవేర్చాలి, దేవుని చిత్తాన్ని మనం ఈ భూమి మీద నెరవేర్చాలి. అందుకే ఈ జీవితం ప్రియులారా. ఇంతకు మనుషుల పట్ల దేవుని కోరిక ఏంటి అని మనం ఆలోచిస్తే బైబిల్ చెబుతుంది, మనుషులందరూ రక్షించబడి రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని దేవుడు కోరిక కలిగి ఉన్నాడు. పౌలు గారు తిమోతి మొదటి పత్రికలో 2:4 ఆయన చెప్తున్నారు. దేవుని కోరిక ఏంటో మన పట్ల, దేవుని సంకల్పం ఏమిటో పౌలు గారు చెప్తున్నారండి. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. ఇచ్చ అనగా కోరిక, ఇచ్చ అనగా కోరిక, కోరిక కలిగి ఉన్నాడు మన పట్ల. ఆయనకు మన పట్ల ఉన్న కోరిక ఏంటంటే మనమంతా రక్షణ పొందాలి, అంటే మనమంతా నరకాన్ని తప్పించుకోవాలి, పరలోకంలో ప్రవేశించాలి. మనుషులు అందరా కొందరా, అందరూ ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ దేవుని నుండి వచ్చిన వారు కనుక, దేవుని పిల్లలుగా బ్రతకటానికి వచ్చిన వారు కనుక ఆయన అంటున్నాడు మీరందరూ రక్షణ పొందాలి, మీరంతా నరకాన్ని తప్పించుకొని నేనున్న పరలోకానికి మీరు రావాలి. రక్షణ పొంది భూమి మీద ఉన్నంతకాలం సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి మీరుండాలి అన్నాడండి. ఇది దేవుని కోరిక మన పట్ల. ఆలోచించండి ప్రియులారా, మనుషులు అందరూ రక్షణ పొందాలి, అది దేవుని కోరిక. రక్షణ పొందిన వారు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. రక్షణ పొందిన వారి పట్ల ఆయన కోరిక ఇది. అందరి పట్ల ఉన్న కోరిక ఏంటి? రక్షించబడాలి. రక్షణ పొందిన వారి పట్ల ఆయన ఆలోచన ఏంటి? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి. ఏమండి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అంటే ఏంటి? వాక్యమును గూర్చిన అనుభవం.
సత్యము అనగా వాక్యం. సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయుము, నీ వాక్యమే సత్యము అన్నాడు యేసుక్రీస్తు వారు. సత్యమందు అనుభవం అంటే వాక్యములో మనకు అనుభవం కావాలి. వాక్యములో మనకు అనుభవం ఎందుకు అని మనం ఆలోచిస్తే, వాక్యములో మనం అనుభవం తెచ్చుకుంటే మనల్ని మనం రక్షించుకుంటాం, సమాజంలో ఉన్నటువంటి మనుషులను కూడా రక్షిస్తాం. అందుకే వాక్యంలో మీకు అనుభవం కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ వాక్యంలో మనకు అనుభవం ఉంటే ఈ వాక్యాన్ని పలు ప్రాంతాలకు వెళ్ళి మనం ప్రకటిస్తామండి. మనుషులు రక్షించబడాలంటే మనుషులను రక్షించే శక్తి దేనికి ఉంది? వాక్యానికి ఉంది. మనుషులను రక్షించే శక్తి ఈ ప్రపంచంలో దేనికి లేదు, దేవుడిచ్చిన ఈ వాక్యానికే ఉందండి. బైబిల్లో యాకోబు పత్రిక 1:21 దేవుని వాక్యానికి ఉన్న శక్తిని గురించి దేవుడు చెప్పాడు. అందుచేత సమస్త కల్మషమును విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో మీరు అంగీకరించండి. వాక్యానికి ఉన్న శక్తి చూడండి. మన ఆత్మను రక్షించగలదు వాక్యం. ఈ ప్రపంచంలో ఏ మనిషి మనల్ని రక్షించలేడు. మనం సంపాదించుకున్న డబ్బు కానివ్వండి, మనం సంపాదించుకున్న స్థలాలు కానివ్వండి, మనం సంపాదించుకున్న బంగారం, వెండి, వజ్రాలు, ఇవేవి కూడా మనలో ఉన్న ఆత్మను రక్షించలేవు. ఇవన్నీ ఈ భూమి మీద ఉన్నంతకాలం మనకు ఉపయోగపడతాయి తప్ప, కన్ను మూసిన మరుక్షణాన మనం సంపాదించింది ఏది మనకు ఉపయోగపడదు. ఏది మనకు ఉపయోగపడుతుంది ఆ తర్వాత? మన ఆత్మకు ఉపయోగకరంగా ఉండేది ఏంటి అంటే వాక్యం. మన ఆత్మను ఈ వాక్యం ఏం చేస్తుంది? రక్షిస్తుంది. మీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం ఇది. దీన్ని మీరు సాత్వికంతో అంగీకరించండి. ఆలోచించండి, ఆత్మను రక్షించే శక్తి వాక్యానికి ఉంటే మరి మనం ఏం చేయాలి? మనుషులందరూ రక్షించబడాలన్నది దేవుని కోరిక కాబట్టి సమాజంలోకి వెళ్ళి మనుషులు రక్షణ పొందటానికి శక్తి కలిగినటువంటి వాక్యాన్ని మనం ఏం చేయాలా? ప్రకటించాలి. అందుకే ఆయన అంటాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్త అనగా వాక్యం. సువార్త అంటే ఏంటండి? వాక్యం. సర్వలోకానికి వెళ్ళి ప్రకటించాలి. మీరు అలా ప్రకటించిన తర్వాత ఆ వాక్యాన్ని ఎవరైతే నమ్ముతారో, నమ్మి బాప్తీస్మం పొందుతారో వారు రక్షించబడతారు అన్నాడు. నమ్మి బాప్తీస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఏమి నమ్మాలి? వాక్యాన్ని నమ్మాలి. ఒక వ్యక్తి వాక్యాన్ని నమ్మి బాప్తీస్మము పొంది ప్రభు కొరకు బ్రతికితే పరలోకం వెళతాడు. మనుషులను పరలోకానికి తీసుకువెళ్ళగలిగే వాక్యాన్ని దేవుడు మనకిచ్చి దాన్ని ప్రకటించమంటున్నాడండి. ప్రకటించమంటున్నాడు. ఈ వాక్యాన్ని ప్రకటించటానికే చీకటిలో బ్రతుకుతున్న మనలను దేవుడు వెలిగించాడండి. పేతురు గారు అంటారు, మీరు చీకటిలో బ్రతుకుతుండగా ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు ఎందుకు మిమ్మల్ని పిలిచాడంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడానికి, అనగా వాక్యాన్ని ప్రకటించటానికి, ఆ దేవుని గురించి సమాజానికి చెప్పటానికే దేవుడు మిమ్మల్ని చీకటిలో నుండి తన వెలుగులోనికి పిలిచాడు. చూసారా, పిలువబడిన మనమంతా దేవుని గురించి ప్రకటించాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, కొందరినైనా అగ్నిలో నుండి రక్షించాలి, నరకము నుండి తప్పించాలి. అది దేవుడు మన పట్ల కలిగి ఉన్న కోరిక. మన పాఠం ఏంటి? యేసుకు శిష్యులవ్వడం ఎలా? యేసుక్రీస్తు వారు భూమి మీద 33.5 సంవత్సరాలు ఉన్నారు. ఈ 33.5 సంవత్సరాలలో మన కొరకే ఆయన వాక్యాన్ని ప్రకటించి ప్రాణం పెట్టి, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు శిష్యులైన వారితో ఆయన చెప్పిన మాట మనం చదువుకుందాం ఒకసారి. ఒక్కసారి మీరు మత్తయి గారు రాసిన సువార్త 28:18-20 చదవండి ప్రియులారా. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళండి, సమస్త జనులను నాకు శిష్యులనుగా
చేయండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితిను వాటినన్నింటిని గైకొనవలనని వారికి మీరు బోధించండి ఎవరికి చెప్తున్నారండి ఈ మాటలు శిష్యులకు చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు భూమి మీద ఉండగా తన కొరకు శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు శిష్యుడైన వాడు ఏం చేయాలి గురు చెప్పింది చేయాలి ఏం చెప్పాడు గురు గురువనగా ఎవరండి యేసుక్రీస్తు వారు ఆయనే మనకు గురు ఆయన శిష్యులకు ఏం చెప్పాడు మీరు సువార్తను ప్రకటించండి అని చెప్పాడు ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు సమస్త జనులను నాకు మీరు శిష్యులుగా చేయండి ఒక మనిషి శిష్యుడు ఎప్పుడు అవుతాడండి వాక్యాన్ని విని మనసు మార్చుకొని పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మము తీసుకొని సంఘములో చేర్చబడినప్పుడు యేసుకు ఏమవుతాడు శిష్యుడు అవుతాడు అదే చెప్తున్నాడు మీరు నాకు శిష్యులయ్యారు అయితే మీరు ఒక పని చేయాలి నేను ఇచ్చిన ఈ సువార్త వాక్యం ఉందే దీన్ని పలు ప్రాంతాలకు వెళ్ళి మీరు ప్రకటించి సమస్త జనులను కూడా మీరు ఏం చేయాలి నాకు శిష్యులుగా చేయాలి నా సేవకులుగా చేయాలి నా మాటలు ప్రకటించేవారుగా చేయాలి నన్ను అనుసరించి నడిచేవారుగా మీరు చేయాలి నాకు శిష్యులుగా మీరు చేయాలి సమస్త జనులను శిష్యులుగా చేసే బాధ్యత మీ మీద నేను పెడుతున్నాను మీరు వెళ్ళండి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి వాళ్ళు శిష్యులు కావాలంటే ఏం చేయాలి మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి ఏం చేయాలి బాప్తిస్మం ఇవ్వాలి ఇచ్చిన తర్వాత శిష్యుడిగా వాళ్ళు ఏం చేయాలో నన్ను గురించి వాళ్ళకు బోధించండి నాకు శిష్యులుగా ఉన్నవారు ఏం చేయాలో నా విషయంలో మీరు వారికి బోధించండి నేను మీకు ఏ ఏ సంగతులనైతే ఆజ్ఞాపించానో వాటన్నింటిని గైకొనవలెనని వారికి మీరు బోధించండి ఈ మాట చదువుకున్న తర్వాత మీకు ఒక విషయం అర్థం కావాలి భూమి మీద ఉన్న ఒక వ్యక్తి యేసుకు శిష్యుడు కావాలి అంటే ముందు యేసును గురించి వినాలి ఆయన సువార్తను వినాలి విన్న తర్వాత తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మము పొందాలి బాప్తిస్మం పొందినప్పుడు ఏమవుతున్నాడు శిష్యుడు అవుతున్నాడు ఇక బాప్తిస్మం పొందిన తర్వాత నేను శిష్యుడిని అయిపోయాను ఇక నాకు ఏ పని లేదు చనిపోయిన తర్వాత నాకు పరలోకం ఇస్తాడు అనుకుంటే పొరపాటు అందుకే తర్వాత ఒక మాట చెప్పాడు శిష్యులైన వారికి మీరు ఒక విషయం చెప్పాలి నేను మీకు ఏ ఏ సంగతులనైతే ఆజ్ఞాపించానో అంటే శిష్యులుగా మీరు ఏదైతే చేయాలని నేను చెప్పానో వాటన్నిటిని వారు గైకొని చేయాలి వారికి ఆ విషయాన్ని బోధించండి అంటున్నాడు అంటే ఆ మాటలో ఉన్న ఆంతర్యం ఏంటంటే ఒక మనిషి యేసుకు శిష్యుడు కావాలంటే బాప్తిస్మం తీసుకోగానే కాదు యేసు ఏ ఏ సంగతులనైతే ఆజ్ఞాపించాడో వాటిని చేయాలి అప్పుడే అతను యేసుకి ఏమవుతాడు శిష్యుడు 12 మంది అపోస్తలులు శిష్యులుగా మనకు కనిపిస్తున్నారు ప్రభు ఏం చెప్పాడో వాళ్ళు వాటిని చేస్తున్నారండి ఆ ప్రభువును వెంబడిస్తూ ఆయన చెప్పినవి చేస్తున్నారు అందుకు వారు శిష్యులు అనబడ్డారు ఇప్పుడు మనము శిష్యులమైతే మనం ఏం చేయాలి ఆయన ఆజ్ఞాపించినవి మనం చేయాలి చాలా మంది అంటారు యేసుక్రీస్తుకు శిష్యుడు అంటే బాప్తిస్మం పొందితే చాలండి శిష్యులమైపోతాం అంటారు బాప్తిస్మం పొందిన తర్వాత నువ్వు శిష్యుడు అయ్యావు కానీ యేసుక్రీస్తు నిన్ను ఒప్పుకోవాలి కదా నిన్ను అంగీకరించాలి కదా తన శిష్యుడిగా నువ్వు చెప్పుకుంటే సరిపోదు ఇదిగో ఫలానా వాళ్ళు నాకు శిష్యులని చెప్పుకునే విధంగా మనం ఉండాలి ఇంతకీ యేసు శిష్యులు ఏం చేస్తారు ఎప్పుడు మనల్ని యేసుక్రీస్తు వారు శిష్యులుగా అంగీకరిస్తాడు కొన్ని మాటలు చూద్దామండి లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనాన్ని చదవండి ప్రియులారా ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెళ్ళను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే ఎంత మంచి మాట చెప్తున్నాడండి తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను
అక్క చెల్లెళ్ళను చివరికి తన ప్రాణముతో సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు అని చెప్పాడు. చాలా మందికి ఈ విషయం తెలియదు. బాప్తిస్మ పొందినోళ్ళంతా యేసుకు శిష్యులేనండి అంటారు. నిన్ను యేసు శిష్యుడుగా తన శిష్యుడుగా అంగీకరించాలంటే గుర్తించాలంటే నువ్వేం చేయాలి? అందరినీ ద్వేషించాలట. ఇదేంటండి ద్వేషించడం అంటే ఏంటి? ద్వేషించడం అంటే ఏంటి? ఇంట్లోకి వెళ్ళిపోయి అమ్మా నాన్నతో భార్య పిల్లలతో ఇక మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, మీ బాధలేవో మీరు పడండి, మీ బ్రతుకేదో మీరు బ్రతకండి, ఇక నేను వెళ్ళిపోతున్నాను, నేను యేసుకు శిష్యుడిని అలా వెళ్ళిపోవటం కాదు, దేశం మీద పడి అలా వెళ్ళిపోవటం కాదు. కుటుంబములోని రక్త సంబంధులందరికంటే మొదటి స్థానాన్ని యేసుక్రీస్తుకి ఇవ్వాలి, ఆయననే ఎక్కువగా ప్రేమించాలి. అక్కడ వాళ్ళందరినీ ద్వేషించమంటున్నాడంటే అర్థం ఏంటి తెలుసా? వాళ్ళకంటే నన్ను ఎక్కువ ప్రేమించమని అర్థం. నన్ను మీరు ఎక్కువగా ప్రేమిస్తే వాళ్ళని ద్వేషించినట్టే లెక్క. ఏమండి, యేసును మనం ఎక్కువగా ప్రేమిస్తుంటే మన కుటుంబంలో ఉన్న మన రక్త సంబంధులు ఏమంటారు అంటే మమ్మల్ని గురించి ఆలోచించవా నీవు? మా బాగోగులు ఏమి చూడవా? ఇక నీకు ఆ దేవుడేనా అనే పరిస్థితి రావాలి, అప్పుడు నీవు వారిని ద్వేషించినట్టు. ప్రభు మరో చోట తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను భార్యనైనను పిల్లలనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు వాడు నా రాజ్యానికి పాత్రుడు కాడు. ఆలోచించాలి, పరలోకానికి మనం వెళ్ళాలి అంటే ముందు మనం వాక్యాన్ని విని బాప్తిస్మం పొంది యేసుకు శిష్యుడు కావాలి. ఆ యేసుకు శిష్యుడు అయిన తర్వాత యేసు చెప్పినవి చేయాలి, అప్పుడు నిన్ను ఆయన తన శిష్యుడిగా అంగీకరిస్తాడు. బాప్తిస్మం పొంది శిష్యుడిగా మారినటువంటి నీవు ఆ గురువు చెప్పినటువంటి బాటలో నడవకపోతే నిన్ను తన శిష్యుడుగా ఆయన స్వీకరించడు. ఇంతకు ఆయన ఏం చెప్తున్నాడు? నీ రక్త సంబంధం నువ్వేం చేయాలి? ద్వేషించాలి. చివరికి నీ ప్రాణాన్ని కూడా నీవు ద్వేషించాలి. అంటే నాకే నీవు ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. చివరికి నీ సుఖం కూడా నువ్వు ఆలోచించకూడదు, నన్ను గురించి నా కార్యక్రమాల గురించే నీవు ఆలోచించాలి. చూసారండి, మరి కష్టమే కదండి ఇది, చాలా కష్టం. యేసుకు శిష్యుడుగా ఈ భూమి మీద బ్రతకటం చాలా కష్టం అండి. కష్టమైనా చేయాలి. మరి బాప్తిస్మం పొంది నేను శిష్యుడిని అయిపోయాను అనుకో, శిష్యుడంటే ఆయన చెప్పింది చేసేవాడు శిష్యుడు. ఆలోచించండి, మరి మనం ఎవరినైనా ద్వేషించామా? కుటుంబంలో ఉన్న వాళ్ళని ఎవరిని ప్రేమిస్తున్నా మనం? యేసునా లేకపోతే మన రక్త సంబంధులనా? ఒక మాట చెప్తానండి, నిజంగా యేసునే మనం ఎక్కువగా ప్రేమిస్తే మనం ఎక్కువ ఖర్చు కూడా ఎవరికి పెడతాం? ఆయనకే. నీ పిల్లలను నీ రక్త సంబంధులను ఎక్కువగా ప్రేమిస్తే వాళ్ళకే ఎక్కువ ఖర్చు పెడతావు నీ సంపాదనలో. మీరు ప్రభు కార్యక్రమాలకే ఎక్కువ ఖర్చు పెట్టండి, కుటుంబంలో ఉన్న వాళ్ళు ఏమంటారు అంటే మేమంతా నీ దృష్టిలో చచ్చిపోయామా, పట్టించుకోవా మమ్మల్ని అంటారండి. యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చినప్పుడు ఒక మాట అన్నారండి, నేను వచ్చింది ఎందుకంటే లోకంలో మనుషులు ఇచ్చే సమాధానాన్ని మీకు ఇవ్వడానికి నేను రాలేదు, మీ మధ్య వైరం పెట్టడానికి వచ్చాను నేను. మీరు నిజంగా నన్ను నమ్మి నాకు శిష్యులు మీరైతే మీ కుటుంబంలో ఏం జరుగుతుంది? గొడవ ఒకరికొకరికి పడదు, అత్త అంటే కోడలకు పడదు, కోడలంటే అత్తకు పడదు, తల్లి అంటే కూతురుకు పడదు, కూతురు అంటే తల్లికి పడదు. మీకు వైరము పెట్టవచ్చి తిని అన్నాడు. అంటే అర్థమేంటి? నా కోసం మీరు బ్రతుకుతుంటే మీ కుటుంబంలో ఈ సమస్యలన్నీ స్టార్ట్ అయిపోతాయి, గొడవలు వచ్చేస్తాయి. చూడండి, కొంతమంది మనల్ని ద్వేషిస్తారు కూడా, మన రక్త సంబంధులు ఏం చేస్తారు? మనల్ని ద్వేషిస్తారు. ఆలోచించండి, మీరు అలా లేకపోతే మీరు నాకు శిష్యులు కారు అన్నాడండి. చూసారా, పిల్లలను భార్యను బంధువులను పట్టించుకోకుండా ఉండడం కష్టమేనండి. అయినా ప్రభు చెప్పింది మనం చేయకపోతే పరలోకం రాదు కదా, మనం ఆయనకు శిష్యులం కాలేము కదా. కొరింథీ పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు, దేవుని పిల్లలైన వారు ఈ భూమి మీద ఎలా ఉండాలో, క్రీస్తును నమ్మిన క్రైస్తవులైన వారు శిష్యులైన వారు ఎలా ఉండాలో పౌలు గారు ఒక మాట చెప్పారు. కొరింథీ మొదటి పత్రిక 7:29 విచిత్రమైన మాటలు ఉన్నాయి చూడండి అక్కడ, సహోదరులారా నేను మీతో చెప్పున్నదేమనగా కాలం ఎలా ఉందట, చాలా కొద్దిగా కుదించబడింది, కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట
భార్యలు కలిగిన వారు అంటే అందరి గురించి చెప్తున్నారండి. భార్యలు కలిగిన వారు భార్యలు ఇదేంటండి భార్య ఉండి లేనట్టంట. క్రైస్తవుడు ఎలా ఉండాలి? భార్య ఉండి లేనట్టు. ఉండి లేనట్టంటే నేను రోజు సువార్తకు వెళ్తుంటాను. ఒకరోజు నన్ను ఒక ఆయన నేను బండి మీద వెళ్తుంటే ఆపాడండి. ఆపేసి అడుగుతున్నాను నన్ను, ఏమండి రోజు సాయంకాలంగా కానీ అలా వెళ్ళిపోతుంటాం, నీకు భార్య పిల్లలు కుటుంబం ఏమి లేదా, ఇక అలా పోవడమేనా అని అంటున్నాడండి. చూసారా, నాకు వెంటనే ఈ వాక్యం గుర్తొచ్చింది. మీరు ఎలా ఉండాలంటే భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు అంటే శుభ్రంగా వాళ్ళని వదిలిపెట్టేసి మీ పనులు మీరు చూసుకుంటూ అలా సేవా సేవ అనుకుంటూ వెళ్ళమని కాదు, వాళ్ళని ఆలోచించాలి. దేవుని పని భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనిన వారట కొనినది తమది కానట్టును. చాలా కష్టమండి. ఈ లోకమును అనుభవించేవారు అమితముగా అనుభవించనట్టును ఉండవలెను, ఎందుకంటే ఈ లోకపు నటన గతించుచున్నది. ఇదంతా ఏంటంటే ఈ లోకంలో ఇదంతా నటన అంట. ఏమండి మనం నటులమా? మన జీవితమే ఒక నటన. నిజమండి, మనం నటులం. సినిమాలో నటులు చూడండి, ఒక హీరో రకరకాలైన పాత్రలు పోషిస్తుంటాడు, కొడుకుగాను తండ్రిగాను తాతగాను మామగాను ఎన్ని పాత్రలండి. మనకు కూడా అలాంటి పాత్రలే ఉన్నాయి. ఒకప్పుడు మనం పిల్లలుగా ఉన్నప్పుడు నానా నానా నాన్న అనుకుంటూ తిరిగాం, కొడుకు పాత్ర అది. పెద్దవాడు అయిపోయావు, పెళ్ళైపోయింది, ఏమండి ఏమండి అనుకుంటూ వస్తుంటుంది వెనక మరల ఒక ఆమె, నువ్వు భర్త అయిపోయావు. చూసారా, ఆ తర్వాత కొడుకు పెళ్లి చేసిన తర్వాత మామయ్య మామయ్య అనుకుంటూ వస్తుంది ఒక ఆమె, అప్పుడు మామ పాత్ర అది. చూసారా, కొడుకు పాత్ర, భర్త పాత్ర, తర్వాత మామగారి పాత్ర, తర్వాత తాతగారి పాత్ర, ఇక ఎన్నో పాత్రలు. ఇదేంటి? ఇదంతా నటన. ఇప్పుడు ఎన్ని పాత్రలు మనం పోషించాము? ఈ లోకపు నటన గతించుచున్నది. కనుక ఈ భూమి మీద మీరున్న ఈ చిన్న జీవిత కాలంలో ఎలా ఉండాలంటే భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు. ఎందుకంటే మరి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయమన్నాను, మనుషులకు వాక్యం చెప్పమన్నాను, అనేక మందిని నా యొద్దకు నడిపించమన్నాను. ఆ కార్యక్రమాలన్నీ మానేసి భార్య 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 అనుకుంటూ, పిల్లలు 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 అనుకుంటూ, పని 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 అనుకుంటూ, బంధువులు 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 అనుకుంటూ పోతే నువ్వు పరలోకానికి రాలేవు, నువ్వు నాకు శిష్యుడు కావు. నీవు వాళ్ళని ద్వేషించాలి. అంటే అర్థమేంటి? వాళ్ళకంటే ఎక్కువగా నా పనికే నీవు ప్రాధాన్యతను ఇవ్వాలి. శిష్యుడు కావాలి అంటే ఇది చేయాలండి. అలా చేయని వాడు నాకు శిష్యుడు కాడు. చివరికి మన సుఖాలు కూడా నీ ప్రాణముతో సహా. ఏమండి చాలామంది అంటారు, ఏమండి రోజు ఇలా వెళ్ళిపోయి నిద్రలు కాస్తే రోగం వచ్చేస్తుంది, ఆరోగ్యం చెడిపోతుంది, చనిపోతాం కదా, ఎంత కష్టం మనకు అవసరమా అని సేవ చేసే వాళ్ళని బలహీనపరుస్తూ ఉంటారండి. నీ ఆరోగ్యాన్ని నువ్వు లెక్క చేయకుండా నువ్వు సేవకు పెడుతున్నావు అంటే నీ ప్రాణాన్ని కూడా నువ్వేం చేసావు? ద్వేషించావు. రక్త సంబంధులను కన్న బిడ్డలను కట్టుకున్న భార్యను ప్రాణమునుతో సహా, నీ ప్రాణంతో సహా నీవు ద్వేషించుకుంటే నీవు నాకు శిష్యుడు కాలేడన్నాడండి. ఇంకో మాట చూద్దాం, లూకాసువార్త 14:27. లూకాసువార్త 14:26 చూసాం, 27 చూడండి. ఇప్పుడు మరియు, మరియు అంటే మరో విషయం చెప్తున్నాడు, ఎవడైనను తన సిలువను మోసుకొని తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఏమన్నాడు ఇక్కడ? మీలో ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడించకపోతే వాడు నాకు శిష్యుడే కాడు. అదేంటండి, నేను బాప్తిస్మం పొంది నీకు శిష్యుడు అయ్యాను కదా అని అంటే కుదరదు. నువ్వు బాప్తిస్మం పొంది శిష్యుడుగా అవతారం ఎత్తావు, మరి శిష్యుడైనప్పుడు నేను చెప్పింది నువ్వు చేసావా? నాకు శిష్యుడు అయ్యావు, మరి నేను చెప్పింది నువ్వు చేసావా? నేను చెప్పింది నువ్వు చేయనప్పుడు నాకు శిష్యుడు ఎలా అవుతావు అంటాడు ఆయన. ఇక్కడ ఏముంది? ఎవడైనను తన సిలువను మోసుకొని, తన సిలువ అంటే ఎవడు మనకు ఒక సిలువ ఇచ్చాడు ఆయన, తన సిలువ అంటే మనము మోయవలసిన సిలువ, తన సిలువను మోసుకొని పోవాలట. ఎప్పుడెప్పుడు?
గుడ్ ఫ్రైడే కాదు, రోజు బైబిల్లో ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించమన్నాడండి. ప్రతి దినము చాలామందికి ఈ విషయం అర్థం కాక ప్రతిరోజు సిలువమయ్యాలంటే యేసుక్రీస్తులాగా మనకెక్కడ మన పనులు మనకు ఉంటాయి. కాబట్టి ఏం చేయాలి, శుభ్రంగా ఒక మెళ్ళో ఏదో సిలువ గుర్తుకొని తిరిగితే సరిపోలా. చాలామంది మంగళసూత్రంలో కూడా ఏముంటుంది, సిలువ ఉంటుంది, చూసి కళ్ళ కదుకుంటే అమ్మ బ్రహ్మాండంగా మోస్తారని సిలువ అనుకుంటారు. కుంగరాల్లో సిలువ ఏమిటి, ఒంటి మీద పచ్చబొట్లతో సిలువ, ఇంటి మీద ఒక సిలువ చూసారండి. మీ సిలువను మీరు మోసుకొని పోవాలి, నేను మోసిన సిలువ కాదు మీరు మోయాల్సింది. నన్ను ఎవడైనా వెంబడింపగోరితే తన సిలువను మోసుకొని వెంబడించాలి. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించని వాడు నాకు శిష్యుడు కానేడు. ఇంతకు సిలువ అంటే ఏంటో, సిలువ అనగా శ్రమలండి. సిలువ అంటే ఏంటి, శ్రమలు. బాప్తీస్మము పొందిన నీకు సిలువ ఇవ్వబడింది, సిలువ అనగా శ్రమ. ఆయన మోసింది ఒకరోజు, నిన్ను మోయమంటుంది ప్రతిరోజు ప్రతి దినము. ఆలోచించండి, ఇంతక సిలువ ఏంటంటే శ్రమలు. సిలువ అనే మాటకు అర్థం శ్రమలు. ప్రతిరోజు మనకు శ్రమేనట, శ్రమ రాదండి. మరి నిజంగా నమ్మకమైన శిష్యుడిగా ఎవరైనా భూమి మీద బ్రతికితే ప్రతిరోజు ఏమొస్తుంది, శ్రమ. కుటుంబం ద్వారా శ్రమే, ఎందుకంటే వాళ్ళని ద్వేషించమన్నాడు కదా శ్రమ. సమాజంలోకి వెళ్ళినా మనకు ద్వేషాలే. నా నామమున మిమ్మలను అందరూ ఏం చేస్తారన్నాడు, ద్వేషిస్తారు. మనం ఏం చేస్తాము, ఎవరైనా మనల్ని ద్వేషించగాని చిచ్చిచ్చి ఏంటి ఇలా అయిపోతుంది ఈ మధ్య, దేవుణ్ణి నమ్ముకున్నాను ఏంటి అవమానాలు నాకు అనుకుంటాము. ఆయన వాక్యం నెరవేరుతుంది నీ బ్రతుకులో, ఎప్పుడు మనం ఒకటి ఆలోచించాలి, ఆయన అందరూ ద్వేషిస్తారు నా నామమున అని చెప్పాడు. ఈ మధ్యకాలంలో ఎవరు నన్ను ద్వేషించట్లేదు, ఏంటి అసలు, అసలు నేను ఆయన శిష్యుడినేనా అనుకోవాలి, అసలు నేను వాక్య ప్రకారంగా ఉన్నానా లేకపోతే సమాజంతో రాజీ పడి తిరుగుతున్నానా, ఎవరు నన్ను ద్వేషించరేంటి అనే ఆలోచనలు మనలో పుట్టాలి.